हेलो फ्रेंड्स, रेणु डायरी चैनल की स्वागत। दसरा नवरात्रि नैवेद्यम स्पेशल्स लो ई रोज नेनु मीकु चूपिंचबोतुन्न रेसिपी पुलिहोर। नेनु चूपिंचे स्टेप्स एज इट इज फॉलो अयिते अच्चं गुल्लो दोरिके पुलिहोरला चाला टेस्टीगा वस्तुंदंडी। मुंदुगा 2 कप्पुल राइस नि उडिकिंचुकोवालंडी। मामूलुगा अयिते मनं 2 कप्पुल राइस कि 4 कप्पुल नीळ्लु पोसि उडिकिंचुकुंटां, कानी पुलिहोरकि अयिते 2 कप्पुल राइस कि 3.5 కప్పుల నీళ్లు మాత్రమే పోసుకొని ఉడికించుకోవాలండి। అప్పుడు అన్నం పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుంది। ఇప్పుడు అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని విడివిడిగా పరుచుకోవాలి। అన్నం వేడిగా ఉండగానే అందులో కొద్దిగా పసుపు వేసుకొని అన్నానికి సరిపడా ఉప్పు చల్లుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా నూనె వేసుకోవాలి। ఇవన్నీ అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడతదండి, అందులో కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, ఆవాలు చిటపటలాడాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి। వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిసెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోవాలి। అన్ని బాగా వేగాక కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి। అన్నిటిని బాగా వేపుకోవాలండి। ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో 2 కప్పుల చిక్కటి చింతపండు రసం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోవాలి। పులుసు ఉడికే లోపు ఆవపిండి తయారు చేసుకుందామండి। ఈ ఆవపిండి చేయడానికి 1 టీ స్పూన్ నానబెట్టిన ఆవాలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి। పులిహోర టేస్ట్ అంటే ఈ ఆవపిండిలోనే ఉండండి। పులుసు దగ్గర పడ్డాక ఇందులోనే ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి। దీన్ని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఈ పులుసుని ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం పైనే వంపేసుకోండి। పులుసుని అన్నం మొత్తానికి బాగా పట్టించి 1 గంట సేపు వదిలేయండి। ఇలా వదిలేయడం వల్ల పులుసు రైస్ కి బాగా పట్టి తినడానికి చాలా బాగుంటుందండి। అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది। ఈ పులిహోర ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేమండి। సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ఇక నవరాత్రుల్లో 2వ రోజు ఏమేం చేస్తే మంచి జరుగుతుందో చూసేద్దామా। 2వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిని అంటే శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు। ఈ రోజు ఇప్పుడు చూపిస్తున్న మంత్రం పఠించి లేత గులాబీ లేదా నారింజ రంగు దుస్తులు ధరించి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదంటండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి। Thanks for watching.